हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। चाले चला हेल्दी स्वीट चूपा फ्रेंड्स, अभी ईद पद निमी मुझे क्यारेट तीसकोनी दी नीट कड़ी स्किन मुक्ल कटेकोवाली। दी मिक्वाली मिक्स क्वांटी बटे नैन अन्नी कोलता चुप्तना अदे फावीर इला स्कीे सन्ना मुक्ल कटेकान इंका वीलते इंका सन्ग कटेक मैं मिक् तुंदर ईजी मेरे आरेंज क्यारे तो इधे रेड क्यारे उ दीन तो चुनाव चाल बहुत रेड क्यारे चाल स्वीट उ इला सन्ग मुक्ल कटोनी मिक् जारेकोनी काचि चलने चिकट पाल वेसी मिक्सा मुक्ल मुन वरकू वे पाल बीट्रूट मुक्का वेस्तुन्नानु चूँगी दान वल्ला इंत मंची कलर अवुतदी। चाला मेत्तगा पट्टुकोवाली मिक्सी। इप्पुडु हाफ कप बॉम्बे रव्वा तीसुकोनी मिक्सी पट्टुकोंडी। चूँगी ई विधंगा एक्कुव अवदु मनकु इला अंते अवुतदी। दींट्लो 1 टेबल स्पून सौंफ वेस्तुन्नानु। वेसी ओक रेंडु सार्लु आपकुंटा तिप्पेसेयंडि। ई मिक्सर नी दींट्लो वेसेसि कलुपुकुंदामु। पाव कप्पु मैदा वेस्तुन्नानु। దీంట్లో మెయిన్ మనకు టేస్ట్ పెంచేది సోంఫ్ ఫ్రెండ్స్, అది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి। ఈ మైదా అనేది కొంచెం కొంచెం వేసుకుంటా మనకు దోస పిండిలా వచ్చేలాగా కలుపుకోండి। మీరు మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా వాడొచ్చు। ఇంకా దీని టేస్ట్ పెంచాలనుకుంటే ఒక 2-3 స్పూన్లు గాని పావు కప్పు గాని పాల పౌడర్ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్। లేకున్నా పర్వాలేదు, ఉంటే కలపండి। అది 10 నిమిషాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం చక్కెర పాకం చేసుకుందాము। హాఫ్ కప్ చక్కెర, హాఫ్ కప్ వాటర్ వేసి చక్కెర కరిగించుకుందాం చాలు మనకు, పాకం అవసరం లేదు। పాకం అనేది మనం వేడిగా ఉండేలా చూసుకోండి। ఇలా కరిగి కొంచెం స్టిక్కీగా అయితే చాలు, రెడీ అయిపోయింది। దీన్ని పక్కకు పెట్టేసి మూత పెట్టేద్దాము। స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను। మీకు వీలుగా ఉంటే నెయ్యి వేయండి, నెయ్యి లేకున్నా పర్వాలేదు, కాకపోతే నెయ్యిలో ఉంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటది। నోట్లో పెట్టగానే కరిగిపోతది, అంత బాగుంటది స్వీట్ కూడా। చూడండి రవ్వ వేసాం కాబట్టి కొంచెం దగ్గరికి అయిపోయింది, గట్టిగా అయింది। కొన్ని నీళ్లు పోస్తున్నాను నేను, మీరు పాలైనా పోసి కొంచెం నార్మల్ గా కలుపుకోవచ్చు దీన్ని। చూడండి ఇలా వేసేలాగా కంఫర్ట్ గా ఉండాలి మనకు। ఆయిల్ వేడైనాక దీంట్లో ఒక స్పూన్ ఇలా వేసేయండి, స్ప్రెడ్ చేయకండి, అదే స్ప్రెడ్ అయ్యి మనకు పైకి వచ్చేస్తది। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకు రవ్వ పచ్చిగా ఉంది, క్యారెట్ పచ్చిదే కాబట్టి ఖచ్చితంగా మీరు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఇవి నేను ఒక బ్యాచ్ మీడియం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను, ఇంకో బ్యాచ్ ని డార్క్ కలర్ ఫ్రై చేసుకున్నాను క్రంచీగా వచ్చేలాగా। క్రంచీ ఉంటే కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, అక్కడక్కడ క్రంచీ క్రంచీగా ఇవి సాఫ్ట్ సాఫ్ట్ గా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది। మీరు కావాలంటే పిండిలో ఒక చిటికెడు వంట సోడా కూడా కలపొచ్చు, కలిపితే మీకు పూరిలాగా పొంగుతాయి। నేను కలపలేదు, ఇలానే బాగుంటాయి నాకైతే, కలిపితే మీకు పొంగుతాయి పూరిలాగా। చూడండి మన చక్కెర పాకంలో వేసేసి మూత పెట్టేస్తే ఇంకో బ్యాచ్ ఫ్రై లోపల అవి మనకు చక్కెర పాక మొత్తం పీల్చుకొని మెత్తగా అయిపోతే చాలా సాఫ్ట్ గా అయిపోతాయి। చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి పిల్లలకు। ఎప్పుడైనా సరే నార్మల్ గా మనము క్యారెట్ హల్వా చేసి పెట్టాం కదా, ఇలా కొంచెం కొత్తగా క్యారెట్ స్వీట్ గా చేసి పెట్టండి। క్యారెట్ పూరిలానొచ్చు దీన్ని, చాలా బాగుంటది టేస్ట్ అయితే, ఎంతో పెద్ద స్వీట్ షాప్ లో కొన్ని కొనుకున్నట్టు ఉంటది। పెద్ద కష్టం ఏమీ లేదు, ఇంపార్టెన్స్ కాస్ట్లీ ఐటమ్స్ ఏం వేయకుండా మనము ఇంట్లో ఉన్నవి వేసుకొని సింపుల్ గా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు। ఈ ఫ్రై చేసినవి ఒక టిష్యూ పేపర్ లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే వెళ్ళిపోతది। చూడండి ఫస్ట్ వేసినవి జ్యూస్ మొత్తం పీల్చుకొని చాలా సాఫ్ట్ గా తయారైపోయి, సెకండ్ వేసినవి క్రంచీ ఉంది కాబట్టి అవి కిందకి వేసేస్తాను నేను। ఇప్పుడు దీన్ని వేరే దాంట్లో సర్వ్ చేసుకుందాము। ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సెట్ చేసుకుంటున్నాను। ఈ సాఫ్ట్ గున్నే కూడా చాలా బాగుంటాయి, క్రంచీ గున్నే కూడా చాలా బాగుంటది, రెండు రకాలుగా సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే।
ఇలా కొంచెం సోంఫ్ వేసుకొని డెకరేట్ చేసుకొని మిగిలిన చక్కెర పాకం ఉంది కదా అది కూడా దీంట్లో పోసుకుందాము మీకు గనుక మా వీడియోస్ నచ్చితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు మీరు థాంక్యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయిందో చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఏదైనా పండగలకు బర్త్డేకు మ్యారేజ్ డేస్ కూడా చేసుకోవచ్చు